అన్న చూస్తున్నారు కదా రాష్ట్రంలో కీలక పరిణామం ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో అవినాష్ రెడ్డి గారు బెయిల్ వాయిదాల మీద వాయిదాలు పడుతున్నా అనుకున్న తరుణంలో ఎవరైతే ఏ1గా ఉన్న గంగిరెడ్డి గారు బెయిల్ అయితే రద్దు అయ్యి చేయడం జరిగింది. మరోపక్క షర్మిలా గారు చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి. అలాగే చూస్తేనే అవినాష్ రెడ్డి గారు మొన్న ఒక వీడియో రిలీజ్ చేసి నా అంత మంచోడు ఎవరు లేరు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇవన్నీ చూస్తుంటే అసలు ఏమనిపిస్తుంది, అసలు ఇన్ని పరిణామాలు చోటు చేసుకుంటుంటే అసలు ఎటువైపు వెళ్తుంది వివేకానంద రెడ్డి హత్య కేసు? సిఐడి వాళ్ళకి కానీ హైకోర్టు వారికి కానీ తెలంగాణ పోలీసులకు కానీ కేసీఆర్కి కానీ మోడీకి కానీ వెళ్ళాల్సిన డబ్బులు వెళ్ళిపోయినాయని చెప్పి చెప్తున్నాను. నేను ఇంతకుముందు సిఐడి ప్రోగ్రాం చూశాను, మొగల్ రేకుల సీరియల్ చూశాను, నేను ఆత్రేయపురం పూతరేకులు అమ్మాను, అవి తింటా మొగల రేకులు చూసేవాడిని మొన్నటిదాకా. ఇప్పుడు పులి రేకులు అని చెప్పి హీరో అవినాష్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి లోపల వాడు అధికారంలో ఉండడు, ఏ రోజు పోతాడో తెలియదు లోపలికి. ఈలోపు నాకు తెలిసి షుగరు, బీపీ, కిడ్నీలో రాళ్ళు, ఈ దిక్కుమాల రోగాలన్నీ యాడ్ అవుతాయి. ఈ సీరియల్ బ్రహ్మాండంగా ఉందండి. అసలు కోర్టులు కూడా భలే నాటకాలు ఆడుతున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత కూడా హైకోర్టు ఇట్టిన నాటకాలు ఆడుతుంటే ప్రజలకు అన్నీ తెలుసు, పసిపిల్లోడి దగ్గర నుంచి అన్నీ తెలుసు రాష్ట్రంలో ఏం జరుగుతుందో. ఇంక ఏం లేదు, ఈ పులి రేకులు ఇంకా ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు సాగిద్దాం అనేది చూస్తాం. అది అంటే షర్మిలా గారు చెప్తున్నారన్నా ఈరోజు అసలు ఆస్తి అంతా కూడా సునీతారెడ్డి గారి మీదే ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఆస్తి తగాదాలు కాదు అని చెప్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది అసలు? అవినాష్ రెడ్డి ఆస్తి కోసం చంపాడు అంటున్నారు, యాక్చువల్గా ఆస్తి మొత్తం సునీతారెడ్డి గారి పేరు మీద వాళ్ళ నాన్నగారు ఎప్పుడో రాశారు. యాక్చువల్గా అయితే ఇప్పుడు ఆస్తి కోసం అయితే ఈ అమ్మాయిని చంపాల, వాళ్ళ నాన్నగారి పేరు మీద పెద్ద ఆస్తి పాసులు ఏం లేవు. ఎందుకు అంటే ఆమె మైనార్టీస్, ఆమెని రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకి ఆర్థికంగా ఏమీ సెటిల్ చేయలేదు. ఇక్కడ అర్థమవుతుంది ఆస్తి మొత్తం సునీత గారి పేరు మీద ఉంది అన్నీ తెలుసు, కానీ ఇదంతా కట్టు కదా. అవినాష్ రెడ్డి లోపలికి వెళ్ళపోవటానికి కారణం ఏంది అంటే సిఐడి వాళ్ళు అమ్ముడుపోయారు, కోర్టు అమ్ముడుపోయింది, తెలంగాణ వాళ్ళు చెప్పిన మాట ఈ రెండు వెంటనే అనేది నేను చెప్తున్నాను. అది అంటే మరోపక్క వీడియోలో ఆయన మాట్లాడుతూ కూడా నేను ఆ రోజు అక్కడ లేను, పొద్దున్నే పార్టీ జాయిన్ చేసి వెళ్తున్నాను అని చెప్పి మాట్లాడుతున్నారు జమలమడుగు. ఎలా నోటీసులు 5 సార్లు ఎందుకు ఇచ్చారు అంటే అంత పిచ్చోళ్ళ కనపడుతున్నాం మేము. ఈ కేసులో ఎంతమంది ముందాయిలో తెలుసు, అది ఎవరింట్లో చంపారో అక్కడ సంభాషణ మీకు మొబైల్ ద్వారా మొత్తం అంతా టెక్నాలజీ ద్వారా అంతా పడి బయటపడిన తర్వాత మీరు అంత రక్తం ఎవరు కడిగారండి, కుట్లు ఎవరు వేసారండి, ఐస్ బాక్స్ ఎవరు తెప్పించారు చెప్పండి. అయ్యింది 40 కోట్ల డీలు, వజ్రాల గురించి కానీ దేని గురించి కానీ ఇప్పుడు సిబిఐ అతను ఆఫీసర్ని కూడా బెదిరేయటం అనేది జరిగిన మాట వాస్తవం కాదా? అప్పుడు పోలీస్ అధికారిని మీరు లోపలికి కూడా సెవెన్ దగ్గరికి రానియకుండా ఆపిన మాట వాస్తవం కాదా? ఇందులో ఏదవద్దని చెప్పండి. ఏం లేదు, ఈ పులి రేకులు అనే సీరియల్ని చూడండి అంతే. జైల్లో ఖైదీలకి అధికారం ఇస్తుంటే ఇప్పుడు జైల్లో ఖైదీలు కూడా మేము పోటీ చేస్తాం అంటున్నారు. మరి మేము పీజీలు చేసి ఏదన్నా చేసి మరి మాకు జాబులు రావట్లేదు అంటే కేసులు ఉంటే కానీ రాజకీయాలకు పనికిరారా? మాకు అర్థం కావట్లే. అరటి తోట తగలబెడతాడు ఒకడు, ఆడపిల్లని రేప్ చేస్తాడు ఒకడు, చొక్కా ప్యాంట్ ఇప్పుతాడు ఒకడు, చొక్కా ఒకడు ఇప్పుతాడు, ఒకళ్ళ గుండెమో జగను అని కొట్టుకుంటుంది, ఒక్కొక్కరు ఒక్కోలా అని నటిస్తున్నారు. ఒకడు బొబ్బట్లు అమ్ముతాడు, మసాలా దినుసులు, అప్పడాలు, అసలు ఏంది కోడి కోడిగుడ్డు వీళ్ళు చెప్పే కథలు ఏం చెప్తున్నారు? ఇప్పుడు వైజాగ్లో ఏం పెట్టారు? రాజధాని లేని రాష్ట్రానికి వస్తున్న సీఎం అని చెప్పి ఫ్లెక్సీ వేశారు. ఆ ఫ్లెక్సీ చూసి చచ్చిపోవచ్చు జగన్మోహన్ రెడ్డి, అంత దరిద్రంగా ఉంది ఈ పాలన. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ బాగు చేస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు అమర్నాథ్ గారు, ఏం చెప్తారు?
అదాని ఆస్తులు ఈ 9 ఏళ్ళకు ముందు ఎంతో నాకు తెలియదు కానీ ఇప్పుడు అతని ఆస్తి విలువ అక్షరాల 85 లక్షల కోట్లు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోర్టులన్నీ నువ్వు ఆదానికి వేస్తున్నావుగా నీ కేసుల కోసం, ఈ మాట వాస్తవం కాదా? మొన్న 10 లక్షల కోట్లు షేర్లో పోయిన మాట వాస్తవం కాదా? ఈయన నమ్ముకొని ఎన్ని కుటుంబాలు నాశనం పోయినాయి? వీళ్ళంతా గుజరాత్ వాళ్ళు బ్యాంకులు దోచుకోవడానికి కరెన్సీ మీద నోట్లు కానీ ఏదన్నా కానీ 1900 స్వతంత్రం వచ్చిన దగ్గర అంతా గుజరాత్ వాళ్ళే. మీకు ఏంటంటే గుంటూరు వాళ్ళు ఎంటర్ అయ్యారు, గుజరాత్ వాళ్ళు ఇంకా మూసుకొని రాజకీయాలు చేయటం ఆపేస్తే ఇంకా మంచిది. ఇంకా మేము దిగుతున్నాం రాజకీయాల్లోకి, చేతన అయితే మమ్మల్ని ఎదుర్కోండి. ఇక్కడ రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా మేమంటే ఏందో, గుంటూరు వాళ్ళు అంటే ఏందో మేము చూపిస్తాం. అవి ఇటీవల ఒక సర్వే తీసుకొచ్చారు, వైసీపీ 25 MP సీట్లు గెలుస్తుంది అని చెప్పేసి. పైగా ఈ సర్వేలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అని చెప్తున్నారు. ఏం చెప్తారు? డబ్బు ఇస్తే 8 కోట్లు ఎన్ని విడతలకు ఇచ్చారో అన్నీ తెలుసా అండి? డబ్బిస్తే ఏ పేపర్ వాడైనా వేస్తాడు. అరే నువ్వు మార్గదర్శి మీద కేసులు వేసి ఈనాడులో యాడ్లు ఇవ్వట్లేదా? ఆంధ్రజ్యోతిని తిడతావు, దాంట్లో యాడ్లు ఇవ్వట్లేదా? సాక్షి నాది కాదు అంటావు, సాక్షిలో యాడ్లు కాదా? గవర్నమెంట్ యాడ్లన్నీ కానీ ప్రతి అసలు వాలంటీర్ కూడా మాకు అవసరం లేదురా, ఈ పేపర్ అన్నా కూడా వాళ్ళ జీతంలో కట్ చేసి వాళ్ళకి సాక్షి పేపర్ ఇప్పిస్తున్నావు, ఎందుకు ఇప్పిస్తున్నావు? డబ్బు అంటే ఎందుకు ఇంత నీకు మోజు? చివరికి నీ బతుకు ఎట్ట ఉంటుందా అంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి జయలలితకు ఏ గత అయితే పట్టిందో అంతకైనా దరిద్రమైన బతుకు సాగు చేస్తావు. ఇది కోసం రైతుల రాజధాని రైతుల ఉసురు మాత్రం నీకు తగలటం మాత్రం పక్క, ఇంతకన్నా నేను చెప్పలేను. ధర ఏదో చెప్పు, మిర్చి దడిసిపోతుంది, వరి దడిసిపోతుంది, మొక్కజొన్న దడిసిపోతుంది, మామిడికాయలు దడిసిపోతున్నాయి, పంటంతా నాశనం అయిపోతున్నాడు, రైతులు అల్లాడిపోతున్నారు. అరే నీకు చేతనైతే దీని గురించి మాట్లాడు. మాట్లాడితే చంద్రబాబు ముసలోడు లేచాడు, కూర్చున్నాడు, పడుకున్నాడు, పక్కలేసాడు, ఇయ్యే మాట్లాడేది. అరే చేతనైతే అధికారం ఉంది కాబట్టి మీరు ఏదన్నా చేయండి, చేతనైతే పనిచేయండి, లేకపోతే మూసుకొని ఉండండి. ఏందిరా నువ్వు మాట్లాడేది? రాష్ట్రానికి రాజధాని లేకుండా అన్నీ దోచుకుంటా, తాకట్లు పెట్టుకుంటా, అమ్ముకుంటా, ఏందిరా మీ పరిపాలన? ఏం మాట్లాడాలా? దేని గురించి మాట్లాడమంటావు చెప్పు. ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడమంటావా, 29 రాష్ట్రాల గురించి మాట్లాడమంటావా, లేకపోతే 200 దేశాల గురించి మాట్లాడమంటావా? దేని గురించి మాట్లాడదామన్నా చెప్పు. నువ్వు రమ్మన్నా సరే, నువ్వు వస్తా అన్నా సరే, నన్ను రమ్మన్నా సరే, యాడికన్నా వస్తా. ఇంకొకసారి కనుక చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ, అరే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కానీ చెప్తున్నా, ఇంకొకసారి కనుక బాబు గారి గురించి కానీ, లోకేష్ గురించి కానీ, ఇంట్లో ఫ్యామిలీస్ గురించి కానీ మాట్లాడితే మాత్రం